ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి గతంలో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ అంటే వైసీపీకి గత ఎన్నికల్లో చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి ఆయన ప్రస్తుతం టీడీపీ వైపు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాను నిన్న ఉండవల్లిలో చంద్రబాబుతో కలిసినటువంటి ప్రశాంత్ కిషోర్కి కొన్ని సూచనలు కూడా చంద్రబాబు చేశాడు అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన కూడా ప్రశాంత్ కిషోరు చంద్రబాబుకి ఒక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికే ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి జనసేన టీడీపీకి సంబంధించి అసలు ప్రశాంత్ కిషోర్ ఎలా పనిచేయబోతున్నారు అనే దానిపైన మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ సీనియర్ నేత కిరణ్ రాయలు ఉన్నారు సార్ ఏంటి టీడీపీకి ఒకటేనా కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతున్నాడు జనసేన టీడీపీ వేరు వేరుగా చూడట్లేదు ఇప్పుడు ఇప్పుడు మా మా లక్ష్యం ఒకటే రెండు వేల ఇరవై నాలుగు అధికారం రావాలి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి రాష్ట్రం బాగుండాలి అంటే మేమిద్దరం కలిసి ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పి గతంలో చెప్పాం ప్రశాంత్ కిషోరే కాదు ఎవ్వరు వచ్చినా ఏ పార్టీ వచ్చినా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి కలిసి పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాం అదేదో సామెత ఉంది ఉడతా సహాయం అంటారు ఉడతా సహాయంగా వచ్చినా కూడా సరే వాళ్ళు మేము తీసుకుంటాం రేపు రాబోయే మూడు వందల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అనేక మేము ఏవైతే ఉన్నాయో బ్రహ్మాస్త్రాలు అవన్నీ కూడా వాడుతున్నాం ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అలయన్స్ ఉంది రేపు బీజేపీకి కలిసే అవకాశాలు ఉన్నాయి మొన్న సిపిఐ కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పి ఆయన కూడా నేను చెప్పాడు ఈరోజు ప్రశాంత్ కిషోర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు కారణమైన ప్రశాంత్ కిషోరే ఆయన రాసిన స్క్రిప్టు ఆయన ఇచ్చిన సలహాలు ఆయన సోషల్ మీడియాలో చేసింది కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడము అసలు రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ లేకపోతే జగన్మోహన్ గారి సీట్లు వచ్చేదే కాదు అంత వ్యూహకర్త అన్ని ఏర్పాట్లు చేసి వేల తిప్పి చాలా రకరకాలుగా స్క్రిప్ట్లు చేసి ఆయన పాదయాత్ర స్క్రిప్ట్లు సెటప్లు చేసి అన్ని చేసిన వ్యక్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మారడు ఇతను చెప్పిన వినే స్థితిలో లేడు అని చెప్పి బయటకు వచ్చాడంటే అర్థం చేసుకోండి ఎలా ఉందో ఈరోజు ఈరోజు ఒకటే అండి తెలిసిపోయింది ప్రజలకి రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రభుత్వం ఇంకా అక్కడ ఉండలేము అని చెప్పి అందరూ ఈ పక్కకు వస్తున్నారు ప్రతి తక్కువ మేము ఆహ్వానిస్తున్నాం అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు చాలామంది రావడం సిద్ధంగా ఉన్నారు అది ఇంకా కళ్యాణ్ గారు చంద్రబాబు గారు డిసిషన్ తీసుకోవాలి చేర్చుకోవాలి వాళ్ళ ఇష్టం అది కానీ అందరూ అయితే మా వైపు చూస్తున్నారు అందుకే చెప్తున్నారు ప్రశాంత్ కిషోర్ రావడం కూడా చాలామందికి అంటున్నారు ఎందుకని రావడం అవసరం మనం గెలిచిపోతున్నాం కదా మంచి కాంబినేషన్ మంది అవసరం అంటే చెప్తున్నాను కదా ఏ ఒక్క అవకాశం వచ్చినా కూడా ఉద్దని చెప్పుకోకుండా మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం గతంలో వైసీపీకి పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ని తెలుగుదేశం పార్టీ చాలా విమర్శలు చేసింది అయితే ఇప్పుడు జనసేన టీడీపీ కలయికతో అంటే బీజేపీని కూడా కలుపుకుంటున్నాం అంటున్నారు బీజేపీకి ఇప్పటివరకు ప్రశాంత్ కిషోర్ చాలా వ్యతిరేకంగానే పనిచేశాడు అంటే ఇతర రాష్ట్రాల్లో చూసుకున్నప్పటికీ కూడా మరి ఎందుకు ప్రశాంత్ కిషోర్ అవసరం ఇప్పుడు టీడీపీకి అవసరమైంది అసలు ఆయన్ని అప్పుడు విమర్శించినటువంటి టీడీపీ ఇప్పుడు ఎందుకు రెడ్ కార్పెట్ పరుస్తుంది అంటారు రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండాలండి ఈ రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలు వేరు ఈ రాష్ట్రం వేరు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి వేరు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి వేరు అన్ని రాష్ట్రాల పరిస్థితి వేరు ఈ రాష్ట్ర పరిస్థితి వేరు ఇది రావణా లంక కాబోతుంది ఈ రాష్ట్రం ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే ఈ రాష్ట్రం రావణా కాష్టమోతుంది కాబట్టి ఈ రాష్ట్రం మీద ప్రేమతో ప్రజల మీద ప్రేమతో అందరూ కూడా ప్రజలు అన్యాయం బలైపోతున్న ఒక ఉద్దేశంతో వస్తున్నారు కాబట్టి దాన్ని ఆహ్వానించ తప్పదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేబినెట్ ఉన్న మంత్రులందరూ జగన్మోహన్ రెడ్డి విమర్శించడంలే బొచ్చా కానీ కన్నబాబు కానీ ప్రతి ఒక్క రోజా కానీ అందరూ ఈరోజు ఒక క్రెడిట్ కార్ పెట్టేసి పదవులు ఇవ్వలే నువ్వు అంటే నీకు ఒక న్యాయం న్యాయమా మేము ఆ రోజు ప్రశాంత్ కిషోర్ తిట్టాము ఈరోజు ప్రశాంత్ కిషోర్ తప్పు చేసి తెలుసుకున్నాము అలాంటివి గెలిపించేందుకు బాధపడుతున్నాము చంద్రబాబు అరెస్ట్ చేసినా బాగుబడి చేశాడు వినలేదు ఆ మాట అలా ఒకటి కాదు రాజధాని విషయంలో చెప్తే వినలేదు సిపిఎస్ రద్దు విషయంలో చెప్తే వినలేదు ఏది మా మాట వినలేదు ఎలక్షన్ వరకు ఆడుకున్నాడు ఎలక్షన్ తర్వాత మా మాట వినకపోతే మేమేం చేస్తాం మాకే అవసరం ఈ రాష్ట్రం ప్రజలు చూసి జాలి వేస్తామని చెప్పి ప్రశాంత్ కిషోర్ మా దగ్గరికి వచ్చాడు అంటే నిజంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఇప్పుడు మీరు పనిచేస్తారంటే ఆల్రెడీ రాబిన్ సంబంధించినటువంటి టీము టీడీపీ తరఫున సోషల్ మీడియా తరఫున కావచ్చు ఇలాంటి ఎన్నికల క్యాంపెయినింగ్ సంబంధించి కూడా పనిచేస్తుంది సో వాళ్ళతో కలిసి పనిచేయడం కారణంగా మరికొద్ది ఫలితాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా అండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అందరూ టీవీలో చూడరు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కొన్ని ఛానల్స్ అని రద్దు చేశారు చూడకుండా కొన్ని ఛానల్స్ రావాలని టీవీలో సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ రాబిన్ టీం ఒకటి ఉంది అక్కడ అలాగే ఇప్పుడు ఇది వచ్చింది మా జనసేన టీం కూడా పనిచేస్తుంది జనసేన సతగ్ని ఉంది జనసేన ఉంది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చారు అక్కడ ఐప్యాక్ ఒకటి ఉంది ఐపాకు సజ్జల బార్గవ టీం రెడీ చేసుకున్నాడు ఇవన్నీ కూడా డబ్బులు వేలు వేలు లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఇచ్చి మెయింటైన్ చేస్తారు మేమైతే అంత డబ్బులు ఇవ్వడం ప్రజలు ప్రేమతో మా మీద అభిమానంతో చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఏదైతే మేము అనుకున్న వ్యూహం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటే అంబంటి కూడా కామెంట్ మెటీరియల్ మాత్రం ఏం ఏం ఇప్పుడు అదే మెటీరియల్ మీరు బాగాలేదు చెప్తున్నారు కదా అదే మేస్త్రి ఇప్పుడు ఏమంటున్నాడు మెటీరియల్ ఇక్కడ అక్కడ ఏం లేదు ఐపీ సినిమా అన్నాడు అంటే ఆయనకు ఒకే మెటీరియల్ తెలుసండి సంజనా సుఖన్ మెటీరియల్ తప్ప వేరే మెటీరియల్ తెలియదు ఆయనకి ఎందుకంటే పాప ఆయనకి మెటీరియల్ గురించి మాట్లాడే స్థాయిని కాదు అదే సామెత ఉన్నట్టు గత ఎన్నికల్లో అదే మేస్త్రిని పెట్టుకొని మీరు ఎలక్షన్కి వెళ్ళారు అదే మేస్త్రిని పెట్టుకొని మీరు ఇల్లు కట్టుకున్నారు అధికారంలో వచ్చారు కోర్టు సంపాదించారు ఇప్పుడు మెటీరియల్ బాబుతో మేస్త్రి ఏం చేస్తాడు ఆ మేస్త్రి తెలుసు మీ మెటీరియల్ లేదు అయిపోయింది అక్కడ కాబట్టి ఇక్కడికి వచ్చాడు కాబట్టి మీకు తెలిసిన మెటీరియల్ ఏంది అందరూ తెలుసు దేశమంతా అరగంట గంట వాడే మెటీరియల్ సంజానాశకునే మెటీరియల్ కాబట్టి మెటీరియల్ గురించి మాట్లాడదండి మీరే ఆగండి కరెక్ట్గా ఒక తొంభై రోజులు ఆగితే మీకు రిజల్ట్ చూస్తారు కదా పరిస్థితులు తర్వాత మాట్లాడు నిజంగా ప్రశాంత్ కిషోర్ పైన అంత నమ్మకం ఉందంటారు అంటే ఆయన బీహార్లోనే ఆయన ఓడిపోయాడు ప్రస్తుతం బీహార్ ప్రజలు కూడా అతన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలు అతను ఇచ్చినటువంటి సర్వేలు తలకిందులు అయ్యాయి ప్రస్తుతం టీడీపీ ఏం చేస్తుంది అనే ధీమాతో మాత్రం వైసీపీ చాలా కరాకండిగా మాట్లాడుతుంది అసలు ఎవరు వచ్చినా ఏం చేసినా కలిసికట్టుగా వచ్చినా వన్ సైడ్ సింగిల్గా సింహ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా వాళ్ళు చాలా ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు సింహం సింగిల్గా వస్తుంది ఎలిఫెంట్ ఒకటిగా వస్తుంది ఇవన్నీ మాకు ప్రజలైతే మా వైపు ఉన్నారు మేము ఎవరు నమ్ముకోటే ప్రశాంత్ కిషోర్ వాళ్ళు వీళ్ళు కాదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు టీమ్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఈ కాంబినేషన్ ఎలక్షన్కి వెళ్తున్నాం ప్రజలు నమ్ముతున్నాం ప్రజలు ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా అధికారం రాబోతుంది ఈ సింగల్లో సినిమా డైలాగ్లన్నీ ఇంకా పనికిరావు అయిపోయినాయి ఇవన్నీ కూడా రేపు తర్వాత మాడాం సింహ మాడ ఉంది సింగల్ రాజకీయాల్లో కొద్దిగా కీలకంగా ఉంటారు పవన్ కళ్యాణ్ కొద్ది దగ్గరగా ఉంటారు కాబట్టి అడుగుతున్నాను బీజేపీ కలుస్తుందా లేదా అనే డౌట్ ఇప్పటివరకు రాష్ట్ర ప్రజల్లో కానీ లేకపోతే చాలా రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది అటు తెలంగాణలో మాత్రము బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం చేశారు పోటీ చేశారు అసలు ఏపీలో బీజేపీ కలుస్తుందా లేదా తెలంగాణ పరిస్థితి వేరు రాష్ట్ర పరిస్థితి నాకు చెప్పాను ఈ రాష్ట్ర పరిస్థితి వేరు ఈ రాష్ట్రంలో కోసం చాలామంది తప్పించిపోతారు బయట దేశాలకు కూడా ఏమైపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేసి కాబట్టి తెలంగాణలో బీజేపీతో కలిసి చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూడా బీజేపీ కలిసి వస్తే చాలా బాగుంటుంది కోరుకుంటున్నాం అది వాళ్ళ నిర్ణయం వాళ్ళు కూడా వస్తారని ఆశిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి మాకు టీడీపీకి కాంగ్రెస్కి అందరికీ కామన్ శత్రు జగనే జగన్మోహన్ రెడ్డి శత్రువు ఉన్నప్పుడు అందరికీ కలిసి వస్తే ఇంకా కొంచెం బాగుంటుంది ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాళ్ళు కలుస్తారని ఒక ఆలోచనతో ఖచ్చితంగా కలుస్తారు అనిపిస్తుంది రెండు వేల పద్నాలుగు ప్యాక్ ఏమైతే ఆ ప్యాక్ ఉందో ముగ్గురు కలిసి పోటీ చేస్తామో అదే టీం రెడీ అవుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నాం సో ఇది రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకంగా ఉంది కాబట్టి అటు జనసేన టీడీపీ ఇప్పటికే అనేక సందర్భాల్లో కావచ్చు లేకపోతే ఇప్పటికే కీలక నిర్ణయాలు మేనిఫెస్టో కూడా రూపొందిస్తుంది దాంతోపాటు కూడా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తోడైతే ఏదైనా లోటుపాట్లుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని సవరించుకొని ఘన విజయం సాధించే దిశగా కూడా అటు జనసేన టీడీపీ కూటమి ముందుకు వెళ్తుందని చెప్పి కూడా జనసేన నేత కిరణ్ రాయల్ స్పష్టం చేస్తున్నారు